తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణం 20 వార్డ్ హౌసింగ్ బోర్డ్ ఎలైజీ కాలనీలో లోతట్టు ప్రాంతంలో ఉన్న రోడ్డును ఎత్తు చేసి కాలనీ వాసుల సమస్యను పరిష్కరించాలని రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొడిశెట్టి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కాలనీలో పర్యటించి కాలనీ వాసుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. గత 10 సంవత్సరాలుగా చుట్టుప్రక్కల రోడ్లు ఎత్తు అవడం వల్ల లోతట్టు ప్రాంతంగా ఏర్పడి చినుకుపడితే చెరువుగా మారి కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. రోడ్ ఎత్తుగా వేసి డ్రైను నిర్మించి కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డికి జనసేన నేతలు వినతిపత్రం అందజేశారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు చేస్తాను అందరూ మొత్తం మన గవర్నమెంట్ వచ్చిన 2 నెలల లోపల మీకు చేయిస్తానండి. అందులో డౌట్ లేదు. ఇవాళ ఈ లోపల మాత్రం మన ప్రయత్నం మనం చేద్దామండి. మన ప్రయత్నం చేయగలుగుతాం, మనం పోరాడగలుగుతాం అండి. వాళ్ళ మీద ఒక ప్రయత్నం అయితే చేస్తాం మేము, మీ అందరికీ ఆయన చేస్తున్నాము. మా జనసేన పార్టీ నుంచి మేమే కాకుండా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీ అందరికీ భరోసాగా నిలబడి ఈ రోడ్డు వేసే వరకు కూడా మేము అందరూ కృషి చేస్తాం. లేదు అదన పక్షంలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మొదటి 2 నెలల్లోనే ఈ రోడ్డు పూర్తి చేస్తాం. అబ్బా ఈ నెలలో కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందండి. ఈ నెల 28 కానీ 27 కానీ ఈ కౌన్సిల్ మీటింగ్ కంపల్సరీ. ప్రతి మీటింగ్ మా మినిస్టర్ గారు, అదే ప్రజెంట్ మినిస్టర్ గారు వస్తున్నారు చైర్పర్సన్ గారితో పాటు, మా వార్డు సమస్యలతో పాటు ఈ వార్డు సమస్యను కూడా ఆయన దృష్టికి నేను తీసుకెళ్ళి తప్పకుండా ఈ సమస్యను కూడా లేవనెత్తి దీన్ని పరిష్కారం చూసుకొని నా వంతుగా నేను కూడా జనసేన పార్టీ నుంచి కంపల్సరీ మాట్లాడి ఇక్కడ మీకు జరుగుతున్న 14 సంవత్సరాలు మీకు పడుతున్న ఇబ్బందిని మినిస్టర్ గారి దృష్టికి, చైర్పర్సన్ గారి దృష్టికి, ముఖ్యంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం అయ్యేగా తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి సమస్యలు రామచంద్రపురం టౌన్లో చాలా ఉన్నాయండి. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇంకా బాగోలేని రోడ్లో ఇంక ఇది రోడ్డు బాగుంటే డౌన్లో ఉంది, ఇంకా బాగోలేని రోడ్లో ఉంది. దానికి అన్నింటికి కూడా ఏంటంటే నిధులు సుమారు 10 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ రోడ్డు ఎలాగ డౌన్ లో ఉంది. ఏ రాజకీయ నాయకుడు పార్టీ మారినా కూడా, ఎన్ని రాజకీయ పార్టీలు అధికారులు వచ్చినా కూడా ఈ రోడ్డు డెవలప్ చేయాలనే ఆలోచన రాలేదు. డ్రైనేజీలు ఎత్తులో ఉన్నాయి, రోడ్డు పల్లాల్లో ఉన్నాయి. ఎక్కడ నీరు అక్కడ వర్షాగారు వస్తే చెరువు కింద ఉంటుంది. రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం టౌన్లోని 20వ వార్డులో గత 10 సంవత్సరాల మటి నుంచి కూడా చుట్టుపక్కల రోడ్లన్నీ హైట్ అయిపోయి ఈ 20వ ఈ కాలనీకి సంబంధించిన ఈ రోడ్డు అంతా కూడా పల్లం అయిపోవడం వల్ల 10 సంవత్సరాల మటి నుంచి 10 సంవత్సరాల నుండి కూడా వర్షం వచ్చినప్పుడల్లా ఇదో పెద్ద చెరువు కింద తయారైపోయి ఇక్కడ ఈ బురద నీటిలోనే పిల్లలు గట్ట నడిచేళ్ళడం, పెద్దవాళ్ళందరం కూడా ఇంత మోకాలు కోయాలని నేను లోతుని బట్టలు ఎత్తుకుని కూడా అలా పైకి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందే తప్ప ఇక్కడ ఈ ఇన్ని సంవత్సరాల మటి నుంచి కూడా దీన్ని ఆదుకునే నాదులు కానీ ఆదుకునే ప్రభుత్వాలు కానీ ఎక్కడ కూడా లేకపోవడం మన అందరికీ కూడా హాస్యాస్పదంగా ఉందండి. ఈ సమస్యని ఈరోజు మనం మున్సిపల్ ఆఫీస్లోని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అదే రకంగా భవిష్యత్తులో ఒకవేళ ఈ దీనికోసం మీ అందరం పోరాటం చేసి దీనికి రోడ్డు వేసే ప్రయత్నం చేస్తామని ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నానండి. జై జనసేన. జై జనసేన. జై పవన్ కళ్యాణ్ గారు. జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్.